అమ్మ కోసం కార్యక్రమానికి స్వాగతం. పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్ అంటే సమగ్ర అభివృద్ధి. 10 మందిలో చక్కగా మాట్లాడగలగాలి, బాగా చదువుకోవాలి, చలాకీగా ఉండాలి, ఆటలాడుకోవాలి, పాటలు పాడాలి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. ప్రతి తల్లిదండ్రుల కోరిక కల అదే. కానీ ఈ సమగ్ర అభివృద్ధి అనేది ప్రస్తుతం ఉన్న ఈ చదువుల మధ్య ఎలా సాధ్యమవుతుంది, మనం ఏం చేయాలి? చిట్టి విష్ణుప్రియ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రమ్మా. అమ్మ కోసానికి స్వాగతం. చాలా సంతోషం. విరామం తర్వాత అమ్మ కోసం ప్రేక్షకులకి నా చిన్నవాళ్ళైతే ఆశీస్సులు, పెద్దవాళ్ళైతే నా అభినందనలు. ఎవరైనా ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి నా కొడుకు, అన్ని రకాలుగా అన్ని రంగాల్లో రాణించాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, చదువుల్లో ఫస్ట్ ఉండాలి, ఆడుతూ పాడుతూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులన్నా కూడా. అవును. కానీ మరి ఆ సమగ్ర అభివృద్ధి అనే దానికి తల్లిదండ్రులుగా మేమేం చేయాలి? సమగ్రాభివృద్ధి, ఓవరాల్ డెవలప్మెంట్, దానికి బీజము ఏదైతే ఉందో అది పిల్లలు పుట్టినప్పుడే వాళ్ళలో ఉంటుంది. అది దానికి బీజము పిల్లల్లోనే ఉంటుంది. ఆ బీజము ఎప్పుడైతే పుట్టుకతోనే ఉంటుందో దాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మనకి చాలా ముఖ్యం. అది మన బాధ్యత, వన్ ఆఫ్ ది ప్రైమ్ రెస్పాన్సిబిలిటీస్ అంటాను నేను. అందులో మన పాత్ర ఒకటి ఉంటుంది. తర్వాత పిల్లల చుట్టూ ఉన్న పరిసరాలు ఉన్నాయి చూసారా, వాటిని ఆ సమగ్ర అభివృద్ధికి తగినట్టుగా పోషించడం అది కూడా మన బాధ్యతే. మరి సమగ్ర అభివృద్ధి అంటే ఏమిటి అంటే ప్రతి అంశము పిల్లల్లో ఉన్న ప్రతి వంశము అంటే మానసిక, శారీరక, విజ్ఞాన సంబంధించినటువంటిది, వాళ్ళ ఆనందము, సంతోషము, వాళ్ళ మనస్థైర్యము, అంటే ఒక వ్యక్తిగా వాళ్ళు ఎదిగి తమకి తాము కావలసినటువంటి సామర్థ్యాలని సంపాదించుకుంటూ ఆ సామర్థ్యాలని ఎదుటివారికి కూడా ఉపయోగపడేట్టు వాడుకుంటూ ఈ సమాజానికి తోడ్పడేటువంటి, ఉపయోగపడేటువంటి ఒక వ్యక్తిగా తీర్చిదిద్దడమే సమగ్ర అభివృద్ధి యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మామూలుగా ఈ మధ్యన ఒక కొంతమంది ప్రొఫెషనల్స్తో ఒక వర్క్షాప్ చేయడం జరిగింది. అందులో నాకేమర్థమైందంటే, మేడం మేము ఎంతో డబ్బులు సంపాదించుకుంటున్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం, వీకెండ్స్ బయటకు వెళ్తున్నాం, కావలసినటువంటి వసతులు ఉన్నాయి మాకు, అయినా ఎక్కడో ఒక నిరాశ, ఒక నిస్పృహ ఒక్కొక్కసారి వస్తోంది మాకు, ఏదో చేయలేకపోతున్నామే అన్న ఒక మనస్సులో చిన్నగా ఎక్కడో గుచ్చుకుంటుంది. అది ఎందుకు అంటే, నేను మేబీ ఐ షేర్డ్ విత్ దెమ్, మనకి సమాజ రుణం అనేటి ఒకటి ఉంది. ఈ సమాజంలోనే ఒక బడి ఉంది రమ, ఈ సమాజంలోనే ఒక కుటుంబం ఉంది, ఈ సమాజంలోనే మన స్నేహితుల కుటుంబాలు కూడా ఉన్నాయి. వాటన్నిటితో ఇంటరాక్ట్ అవుతూ ఆ ప్రదేశాల్లో, ఆ కాంటెక్స్ట్లో మనం పెరుగుతూ పెద్దవాళ్ళం అయ్యాం. ఎక్కడో తెలియకుండా మనకి, ఇందాక నేను చెప్పినట్టుగానే సమగ్ర అభివృద్ధిలో ఒక భాగమే సుమా ఇది, అది ఎక్కడో మన్ని సమాజానికి నువ్వేమిస్తున్నావు, నువ్వేమి రిటర్న్ ఇస్తున్నావు, నువ్వేం సహాయం చేస్తున్నావు, నీ పిల్లల గురించే కాకుండా నీ పక్కనున్న పిల్లల గురించి ఎప్పుడైనా ఆలోచించావా అనేటువంటిది ఏమైనా మీకు కలుగుతోందా అని అడిగాను. మేబీ మేడం మీరు ఒక రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారేమో, ఎక్కడో ఏదో లోపిస్తోంది అన్న భావన మాలో వస్తుంది అన్నారు. సో ఒక కోణాన్ని వదల్చుకున్నాను రమ మన తెలుగు వన్ ప్రేక్షకులకి ఈరోజు మన డిస్కషన్లో. ఆ కోణం ఏంటంటే, సమగ్ర అభివృద్ధిలో ఒక భాగము సమాజ రుణాన్ని కూడా తీర్చుకోవలసినటువంటి ఒక అంశాన్ని దాంట్లో ఇరికించడం. అంటే ఇతరుల కోసం ఆలోచించడం తప్పకుండా. స్వామి వివేకానంద అంటారు కదా, దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్. కనీసం టోటల్గా మనం అదర్స్ కోసమే లివ్ చేయకపోయినా, మనం ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మన ఇచ్చే జీవితంలో ఎంతో కొంత సమయాన్ని, మన ఆలోచనని, మన నైపుణ్యతలని, మన యొక్క సద్భావనని కనుక షేర్ చేసుకోగలిగితే, ఐ థింక్ ఆ కోణము ఆ సమగ్రాభివృద్ధిలోకి పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ పెంపకంలోకి వెళ్ళిపోతుంది. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళలో బీజం ఉంటుంది అన్నారు. అవును. అసలు తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్న లక్షణాలు అంటే, కొంతమంది ఆత్మవిశ్వాసంతో ఉండొచ్చు. అవును. కొంతమంది లో ఎస్టీమ్తో ఉండొచ్చు. అవును. కొంచెం ఆత్మవిశ్వాసం లోపించవచ్చు. అవును. కొంతమంది ఇతరులకు సాయం చేయటం అనేది పిల్లలు కొంతమంది భయభత్మను చూస్తుంటాం, కొంతమంది సహజంగా ఉంటుంది వాళ్ళలో. అవును. కొంతమందిలో తక్కువ ఉంటుంది. అవును. ఇలాంటివన్నీ కూడా. అవును. అంటే పిల్లల్లో ఉండే లక్షణాలని తల్లిదండ్రులు గుర్తించడం ఎలా అండి?
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. ఇందాక మీరు అన్నట్టుగా ఆత్మవిశ్వాసం, ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి, ఆడుకుంటున్నప్పుడు ఒక తల్లి వచ్చి గమ్ముని ఆట ఆపేసి, ఏది నిన్న నువ్వు నేర్చుకున్నటువంటి పద్యం ఉందే అది కొంచెం చెప్పవా అంటుంది ఆవిడే. నాన్ కాంటెక్చువలీ అంటే ఏం ప్రిపరేషన్ ఏమీ లేదు, పిల్లలు ఆడుకుంటున్నారు, గమ్ముని ఆ ఆట మానేసి ఒక పద్యం చెప్పాలి. ఈ ఇద్దరిలోంచి ఒక పాప గమ్ముని లేచి, నేను చెప్తానమ్మా నాకు తెలుసు బాగా, నిన్ననే క్లాస్లో చెప్పాను, ఇప్పుడు నేను చెప్పేస్తానంటుంది. దాన్నే మన ఆత్మవిశ్వాసం అంటాం. దూకి ముందుకు రావటం, ముందుకు రావడం అంటే దానికి ఏం ప్రిపరేషన్ అవసరం లేదు. ఆత్మవిశ్వాసానికి అక్కడ ప్రిపరేషన్ ఏమీ లేదు. ఎంత తను చూడండి ఎలా కనెక్ట్ చేసుకుందాం, నిన్న నేను చెప్పేసాను క్లాస్లో, ఇప్పుడు నేను చెప్పేయగలుగుతాను. అదే ఇట్ ఈస్ అ క్యూ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఆత్మవిశ్వాసం ఉంది అని తెలియడానికి, అది ఒక క్యూ అన్నమాట మనకి. ఇలా అనేక సందర్భాల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఆడుకుంటున్న ఆట స్థలంలో కూడా వాళ్ళ మనస్థైర్యాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. తరగతిలో ఒక టీచర్ కనుక గమనిస్తూ ఉంటే, ఏ స్కూల్ అయినా అవనండి, ఏ బడైనా అవనండి, ఏ తరగతి అయినా అవనండి, ప్రపంచంలో ఎక్కడైనా ఏ మూలైనా అవనండి, గమనిస్తే కనుక పిల్లలు ఆత్మస్థైర్యాన్ని ప్రకటించేటువంటి ఆ సందర్భాలు ఉన్నాయి చూసారా, వాటిని గమనించగలిగితే పట్టుకుంటాం మనం. పట్టుకుని అడిషనల్ ఆపర్చునిటీ ఇవ్వాలి, పట్టుకుని వదిలేయడం కాదు. ఆత్మస్థైర్యం ఇందాక మనం అనుకున్నట్టుగా సమగ్ర అభివృద్ధిలోకి ఒక భాగం అవ్వాలంటే ఆ ఆత్మస్థైర్యం అనేటువంటిది ఒకసారి చూపిస్తే సరిపోదు రమా, అది అనేక సందర్భాల్లోకి వెళ్ళాలి. అనేక సందర్భాల్లోకి వెళ్ళి ఆ పిల్లల యొక్క వ్యక్తిత్వానికి ఒక భాగం అవ్వాలి, వాళ్ళ వ్యక్తిత్వంలో ఒక భాగం అయిపోవాలి. అయిపోవాలి అంటే దే నీడ్ ఆపర్చునిటీస్. ఎలా అండి అవకాశాలు కల్పించడం అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్కనున్న అబ్బాయిని తీసుకున్నాం, ఇందాక మనం ఇద్దరు పిల్లల గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ పాప గమ్మును లేచిన చెప్తానంది, ఆ బాబు తటపటాయిస్తున్నాడు, మనం అవకాశం మనం ఇవ్వాలన్నమాట. అబ్బాయి కూడా, పాప ఏమో అవకాశాన్ని తీసుకుంది, బాబు ఏమో అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాడు. మనస్థైర్యం లేదు అని నేను అనుకోను, ఏనాడు చెప్పను అలాగా తల్లిదండ్రులకి. మనస్థైర్యం అనేటువంటిది దానికి కూడా బీజం ఎక్కడో ఉంటుంది పిల్లల్లో. దే ఆర్ బాండ్ విత్ ఇన్నర్ ఎబిలిటీస్, అన్లిమిటెడ్ ఎబిలిటీస్, ప్రతి ఒక్కటి వాళ్ళ నిక్షిప్తమై ఉంది. నిక్షిప్తమై మంచి వర్డ్ యూజ్ చేశారు రమ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ వర్డ్. నిక్షిప్తమై పొటెన్షియల్, ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పొటెన్షియల్ స్టేట్ అంటాను. అంటే దానిని మనము స్టిమ్యులేట్ చేసినప్పుడే అది ఒక రూపం తీసుకుంటుంది. ఈ బాబుకి కనుక చెప్పగలిగితే, నాన్న నువ్వు చెప్పలేదా అలాంటి పద్యం, నువ్వు చెప్పుంటావే, కొంచెం చెప్పవా నువ్వు కూడా అంటే చాలు, కనెక్ట్ చేసుకుంటుంది ఆ మైండ్, అవును కదా నేను కూడా చెప్పాను కదా అని చెప్పడం మొదలుపెట్టచ్చు. లేకపోతే ఆ ఆపర్చునిటీ తీసుకోకపోవచ్చు, లేదా ఆంటీ నేను చెప్పలేదు, మాకు పద్యాలు ఏమి అడగలేదు, కానీ ఆంటీ నేను ఈ బొమ్మ ఏదైతే మేము ఇప్పుడు బొమ్మ వేస్తున్నాం కదా, ఈ బొమ్మ వేసి చూపించమంటారా, ఇంకో దాంట్లో స్కిల్ ఉంటుంది. రైట్లీ సెడ్. ఆత్మస్థైర్యం అనేటువంటిది ఒక చోట్లోనే బిగిన వాళ్ళని లేదు, ఒక స్కిల్తోనే బిగిన వాళ్ళని లేదు. ఆపర్చునిటీస్ మనం ఇస్తూ ఉండాలి. బ్యూటీ ఏంటంటే ఆపర్చునిటీస్ ఇచ్చిన కొద్దీ పిల్లలు ఏం చేస్తారు, విసుగొచ్చి ఒకటి తీసుకోరు, ఇది చాలా బాగుందని తీసుకుంటారు. మనం వెయిట్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, ఆపర్చునిటీ ఇవ్వాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఆపర్చునిటీ ఇస్తూ ఉండాలి. సో ఏ విషయానికి సంబంధించైనా ఇంతే అంటారు? అంతే అంతే. ఏ విషయానికి సంబంధించైనా రెండు రకాలుగా ఉంటారు పిల్లలు రమ. ఒకటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు మనస్థైర్యంతో. రెండో రకం పిల్లలు కొంత వెయిట్ చేస్తూ ఉంటారు, మా అమ్మ అడిగినట్టే మా టీచర్ అడిగితే బాగుంటుంది కదా నన్ను, ఒరే నాన్న ఎంత బాగా చెప్పావురా నువ్వు, ఒక ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళంతట వాళ్ళే అడుగుతారులే, కొంచెం పెద్దవాళ్ళు అయితే అడుగుతారులే అనేటువంటిది ఒక అప్రోచ్. అలా కాదు, చూద్దాం ఆపర్చునిటీ ఇచ్చి అనేటువంటిది ఇంకొక అప్రోచ్. మనం క్రియేట్ చేయాలంటారు, మనం క్రియేట్ చేయాలి. ఆపర్చునిటీస్ హ్యావ్ టు బీ క్రియేటెడ్ ఫర్ చిల్డ్రన్, బట్ నాట్ విత్ ఫోర్స్.
ఇప్పుడు అదే అడగబోయారు నేనే చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు అంటే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే కంపేర్ చేస్తూ చెల్లి అలా చేసింది కదా నువ్వు ఎందుకు చేయట్లేదు, సో చెల్లి ధైర్యంగా ముందుకెళ్తుంది, నీకెందుకు భయం, నువ్వెందుకు ట్రై చేయవు, సో లేకపోతే ఇగో ఇలాంటప్పుడు నువ్వు ట్రై చేయకపోతే ఇంకెప్పుడు ట్రై చేస్తావు, రేపు లైఫ్ లో ముందుకెలా వెళ్తావు, ఇలాంటివన్నీ కొంచెం కామెంట్స్ చేస్తుంటారు పిల్లలు. సో అది కరెక్ట్ అంటారా? లైఫ్ లో ముందుకెళ్ళా పెడతావు, చాలా మంచి స్టేట్మెంట్ వాడారు తెలుగు అని ప్రేక్షకులు అమ్మలు నాన్నలు. కాస్త ఈ స్టేట్మెంట్ మీద కొంచెం మనం డిస్కస్ చేద్దాం. 5 సంవత్సరాల పాపకి లైఫ్ గురించి ఏం తెలుసు అండి? 5 సంవత్సరాల పాపకి ఆకలి తెలుసు, అల్లరి చేయాలి తెలుసు, ఆడుకోవాలి తెలుసు, తెలిస్తే క్లాస్లో బాగా చెప్పాలి తెలుసు పాఠం. లైఫ్ ఏం తెలుసు రమా? ఏదైనా కావాల్సి వస్తే పేచి పెట్టాలని తెలుసు. తనకు తెలిసిన కొంచెం అనలిటికల్ స్కిల్ ఉందనుకోండి, దాన్ని వాడాలని తెలుసు. లైఫ్ గురించి అంత తెలియదు. 20 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది తెలియదు, రేపే తెలియదు. రేపు నువ్వు లేచాక నేను బట్టలు వేసుకుని అప్పుడు స్కూల్కి వెళ్ళాలా అని అడుగుతుంది తప్ప, 5 ఏళ్ల పాప 8 గంటలంటే ఒకసారి 8 AM జ్ఞాపకం ఉండదు, ముళ్ళులు మాత్రమే తెలుస్తాయండి. 8 AM అనేటువంటి ఆ అనుభూతి ఇంకా రానటువంటి ఆ వయసులో మీరన్నట్టుగా చాలా చక్కగా మనం పొద్దున్న లేచి సాయంత్రం వరకు స్పిరిచువాలిటీ మాట్లాడుతూ ఉంటాం పిల్లలతో. వాళ్ళకి అర్థం కాని భాష, అర్థం కాని కాన్సెప్ట్స్, ఓకే, అర్థం కాని విషయాలు, బిక్కమోహం వేసుకు చూస్తూ ఉంటుంది. లైఫ్లో రేపొద్దు నువ్వేం చేస్తావు అని అడిగితే బిక్కమోహం వేసుకు చూస్తుంది. ఏమిటంటే లైఫ్ తెలియదు, ఇప్పుడు ఆడుకోవాలి, ఇప్పుడు ఏమిటో అమ్మ నన్ను పంపించట్లేదు, నా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటున్నారు, అమ్మ ఏమిటో లైఫ్ అంటుంది, నాకేం అర్థం అవ్వట్లేదు, కోపం వస్తుంది, విసిరి కొడుతుంది, నన్ను పంపిస్తావో పంపించవా ఇప్పుడు ఆటకి అంటుంది. సరిపోయిందా? సో టెండర్ మైండ్కి ఏది అర్థమవుతుందో దాన్ని చెప్దాం, పెద్ద విషయాలు కూడా చెప్పాలి, కానీ ఆ టెండర్ మైండ్కి ఏమిటి అర్థమవుతుందో అదే చెప్పాలి. మీరు అన్నట్టుగా కంపేర్ చేయక్కర్లేదు, ఒక్కొక్కసారి కంపారిజన్ కూడా పనికొస్తుంది రమ్మా, కొంతవరకే. అన్నలాగా చేస్తావా, ట్రై చేస్తావా అంటే అది ఓకే, అన్నలాగా నువ్వెందుకు చేయలేకపోతున్నావు, మేబీ నాట్ అడ్వైజబుల్, అన్నలాగా చెయ్యి. చూడు, అన్న ఏమో ఎడం చేత్తో రాసిస్తున్నాడు, నువ్వు కుడి చేత్తో రాయి, నీకు ఆల్రెడీ కుడి చేత్తో రాస్తున్నావు కదా, ఇంకా స్పీడ్గా రాస్తావేమో, కుడి చేత్తో రాస్తే అన్నకన్నా స్పీడ్గా రాయగలవేమో. సో దెర్ ఇస్ నో కంపారిజన్ ఆఫ్ ది పర్సనాలిటీస్, కానీ ఏమిటిందండి అక్కడ ఒక స్టిమ్యులేషన్ ఉంది. ఎడం చేత్తో రాయడం వల్ల మెల్లిగా స్లోగా రాయగలుగుతున్నాడేమో అన్నయ్య, నువ్వు కుడి చేత్తో స్పీడ్గా రాయొచ్చేమో అని ఒక మోటివేషన్ ఉంది. సో కంపారిజన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, బట్ ఆ స్కిల్ ఏదైతే ఉందో దాంతో రెఫరెన్స్ అంటాను నేను, రెఫరింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కంపారిజన్. సో మన కంపారిజన్ వాళ్ళని మోటివేట్ చేస్తుందా డీమోటివేట్ చేస్తుందా అన్నది మనం ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్తున్నారు విష్ణుప్రియ గారు. సో ఈ సమగ్ర అభివృద్ధికి పిల్లలకి కొంచెం అవకాశం ఇవ్వటం అండ్ అలాగే పిల్లల్లో ఉండే స్కిల్ని ఐడెంటిఫై చేయటం, దానికి కావాల్సిన స్టిమ్యులేషన్ ఏదైతే ఉందో అది మనం అందించటం, ఇంతవరకు చెప్పారు కరెక్టే. సో ఇంకా ఏం చేయొచ్చు మనం సమగ్రాభివృద్ధికి? ఇంప్లిమెంటేషన్ చేయగలిగినటువంటి కార్యక్రమాలను కూడా రూపొందించాలి. అవకాశం ఇచ్చినప్పుడు అంటే బొమ్మలు ఇచ్చేసి ఆడుకో అనేది ఒక అవకాశం రమా. బొమ్మలు ఇచ్చేసి ఆడుకో అంటే ఆడుకోకపోవచ్చు, వాటిని నెట్టేయచ్చు. సో అప్పుడు మనం ఏం చేయాలి? కాస్త స్టిమ్యులేట్ చేయాలి. ఏది ఇదేమిటి, 4 బొమ్మలు ఇచ్చాను కదా, ఇందులో ఈ 3 బొమ్మలు ఎల్లో కలర్లో ఉన్నాయేంటి, అసలు గమనించావా నువ్వు, ఎందుకున్నాయంటావు ఎల్లో, ఇక్కడ రెడ్ వేస్తే ఎలా ఉంటుందంటావు. అంటే స్టిమ్యులేషన్ మెల్లిగా ఏ బొమ్మల్ని అయితే తోసేసిందో ఆ బొమ్మల మీద కాకుండా దృష్టి రంగు మీదకి వెళ్ళింది కాబట్టి ఆ బొమ్మలు తీసుకుని గమనించి ఏం రంగులున్నాయి, ఏం షేప్ ఉంది, ఎంత సైజ్ ఏమిటి, ఇవన్నీ చూడడం మెల్లిగా మనసుకి అలవాటైపోతుంది. చిన్న మనసులు రమా ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, బుజ్జి మనసులు అవి, తొందరగా డైవర్ట్ చేయొచ్చు ఆ మనస్సుని, వెంటనే మన త్రోవకి వస్తుంది అన్నమాట. సో ప్రతి పేరెంట్ కూడా పిల్లలతో కంప్లీట్గా అంటే అవకాశం ఉన్నంత వరకు పిల్లలతో సమయం గడుపుతూ
వాళ్ళు ప్రతి యాక్టివిటీలో భాగం అయినప్పుడు పిల్లల్ని ఇలా మోటివేట్ చేయడానికి అండ్ స్టిమ్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీలవుతుంది. మనం క్వాలిటీ టైం అంటూ ఉంటాం కదా రమ్మా, ఆ టైంలో కన్స్ట్రక్టివ్గా ఎలా సహాయం చేయొచ్చు అని కనుక అనుకుంటే అది తప్పకుండా వీలు పడుతుంది. పిల్లల్లో పార్టిసిపేట్ చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, చేత ద్వారా మనం నేర్చుకోవాలి అన్న భావన వాళ్ళలో ఏర్పడుతుంది. సమగ్ర అభివృద్ధికి బాట వేస్తుంది అది. అలాగే ఈ సమగ్ర అభివృద్ధికి సంబంధించి మీరు ఒక చిన్న రీసెర్చ్ చేశారని, అలాగే ఒక యాప్ కూడా డెవలప్ చేశారని విన్నాము. దీని పేరు నోయింగ్ చిల్డ్రన్ ఫార్ బెటర్ ఫ్యూచర్. ఈ యాప్ పేరు ఓకే అంటే మామూలుగా రమ్మ, ఈనాటి పిల్లలే రేపటి పౌరులు అనేది మనందరికీ తెలుసు. మన యొక్క ఫ్యూచర్ సేఫ్గా ఉండాలి అంటే ఈనాటి పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకోవాలి. ఈనాటి పిల్లల మీద మన అందరూ దృష్టి పడాలి. కేవలం నా పిల్లలు మాత్రమే అనుకోకుండా తోటి పిల్లలు కూడా, సమాజంలో ఉన్న పిల్లలు కూడా చక్కగా ఉన్న రోజున, ఆరోగ్యంగా ఉన్న రోజున, సంతోషంగా పెరిగిన రోజున, నేను ఇందాక అన్నట్టు ఈ సమాజానికి రుణాన్ని తీర్చుకుంటూ సమాజానికి తోడ్పడేవాళ్ళుగా పెరిగిన రోజున, పెద్దలైన రోజున మనం నిశ్చింతగా పడుకోవచ్చు. దానికి అందుకనే ఇంత ఇంత దీర్ఘంగా ఆలోచించి నోయింగ్ చిల్డ్రన్ ఫార్ బెటర్ ఫ్యూచర్ అని దీనికి నామకరణం చేయడం అయింది. మనకందరికీ తెలుసు ఇది డిజిటల్ యుగం. సర్వే ఒకటి చెప్పింది, ఆల్మోస్ట్ 90% అరౌండ్ 90% ఆఫ్ పీపుల్ యూజ్ సెల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్. సో దీన్ని ఒక మాధ్యమంగా తీసుకుని ఎందుకు మనం చెప్పదలుచుకున్నది దీని ద్వారా చెప్పచ్చు కదా, వాళ్ళ చేతుల్లోకే వెళుతుంది కదా ఇది. ఈ పేరెంట్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆన్ చేసుకోవచ్చును, ఎక్కడుంటే అక్కడ దాన్ని చూసుకోవచ్చును అన్న ఆలోచన వచ్చింది రమ్మ. వచ్చి దాన్ని డిజైన్ చేయడం అయింది. ఇందులో ఈ కోర్సుని వివిధ భాగాలుగా డిజైన్ చేయడం అయింది. ఫస్ట్ భాగంలో ఒక 10-day కోర్సు ఉంటుంది. ఇందులో ముఖ్యంగా నేను ఎంబెడ్ చేసినది కథ. కథ మామూలుగా పిల్లలకి సమగ్ర అభివృద్ధికి తోడ్పడేటువంటి ఒక ప్లాట్ఫామ్, పేరెంటింగ్ టూల్ కూడా కథ అనేది. మనకు తెలుసు కథ ద్వారా వ్యక్తిత్వ వికాసం ఎలా జరుగుతుంది అని. కాబట్టి ఈ కథని అందులో జొప్పించి ఈ కథని ఏ విధంగా చెప్పాలి, చెప్పేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, చెప్పిన తర్వాత ఎటువంటి ప్రశ్నలు వేస్తే పిల్లల్లో ఆ వ్యక్తిత్వ వికాసము, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ జరుగుతుంది అని అందులో పొందుపరచడం అయింది. ప్రాసెస్ అంటాం కదా రమ్మా, ఆ కథ చెప్పే ప్రాసెస్ని అందులో పొందుపరచానమాట. అదైన తర్వాత ఫీడ్బ్యాక్, ఇట్లా అనేక మాడ్యూల్స్ ఉంటాయి దీంట్లో. కుటుంబము, దాని పాత్ర, తర్వాత మనము యాజ్ పేరెంట్స్, నా స్వభావం ఏమిటి, దాని ప్రభావం ఎలా పడుతుంది, ఇఫ్ ఐఎమ్ ఎన్ అథారిటేటివ్ పేరెంట్, ఒక్కొక్క టాపిక్ వైజ్గా తీసుకుని దాని గురించి డిస్కషన్ చేస్తూ, ఇందులో ఒక స్పెసిఫిక్గా రీసెర్చ్ జరిగిన తర్వాత ఫీడ్బ్యాక్ మీద నేను చేసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే, చిన్న చిన్న కేస్ స్టడీస్ని, తర్వాత కుటుంబంలో జరిగేటువంటి అనేక సందర్భాలను ఒక చిన్న మన కాన్వర్జేషన్స్ లాగా పెట్టడం జరిగింది. సంభాషణ రూపంలో పెట్టడం జరిగింది. ఇది తల్లిదండ్రులు అడిగారన్నమాట. సో దాని అంటే ఈ ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు అనుకోవచ్చును, నెట్లో కూడా దొరుకుతుంది కదా ఇన్ఫర్మేషను, ఎందుకని అన్నట్టుగా అనుకోవచ్చు. దీన్ని ఒక క్రమంలో పెట్టడం అయింది. దానికి కొన్ని అసైన్మెంట్స్ కూడా ఇస్తున్నాం పేరెంట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్, మనకందరికీ తెలుసు పిల్లలు 3 kinds ఆఫ్ లెర్నింగ్ స్టైల్స్ ఉన్నాయని. కైనెస్టిక్ లెర్నర్స్ అని ఉంటారు, విజువల్ లెర్నర్స్, చూసి నేర్చుకుంటారు, విని నేర్చుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ లెర్నింగ్ స్టైల్స్ ఏమిటి అసలు, మన పిల్లల్లో మనం ఎలా గుర్తించుకోవాలి, మనం ఏమైనా ఒక ప్రొఫైల్ తయారు చేసుకుందామా, ఆ ప్రొఫైల్ తయారు చేసుకుంటే మనం ఏ విధంగా సహాయం చేయాలి, లాంటి నిటిగ్రిటీస్ అన్నీ కూడా ఈ వీటిలో పొందుపరచడం అయింది. ఇది తీసుకోవాలంటే, యాప్ తీసుకోవాలంటే ఏదైనా మెయిల్ ఐడి ఉంది. సో మనకి తెలుగు వన్కి నేను ఇస్తాను, కనుక కాంటాక్ట్ చేస్తే తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇస్తున్న ఈ మెయిల్ ఐడిని కనుక కాంటాక్ట్ చేస్తే, మెసేజ్ పెడితే యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. బాయ్ అండి.
బాయ్ బాయ్.